ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఏపీ భారతీయ జనతా పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది, రాజధానికి సంబంధించి ఒక స్టాండ్ తీసుకుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు దీని మీద సమావేశమై ఒక చర్చించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. రాజధానికి సంబంధించి అమరావతిలో రైతులు చేస్తున్న నిరసనలు కానీ దీక్షలు కానీ ఏవైతే ఉన్నాయో ఆందోళనలు కానీ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉండేలా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదు అనేది, కానీ ఇక్కడ క్లారిటీ ఏంటంటే కేంద్రం జోక్యం చేసుకోదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల తరపున పోరాటం చేయాలి అనేది ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో జరిగిన ఒక కోర్ కమిటీ భేటీలో దిగ్గజ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే సుజనా చౌదరి కానివ్వండి, సీఎం రమేష్ గారు కానివ్వండి, పురంధేశ్వరి, అలాగే జీవీఎల్ నరసింహారావు, ఇలాగే సునీల్ దేవేదర్, వీళ్ళందరూ పాల్గొన్నారనమాట. పాల్గొని వాళ్ళందరూ ఒక కీలక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అమరావతి రైతులకు అండగా ఉండాలి అనేది బీజేపీ తీర్మానం, ఆంధ్రప్రదేశ్ బీజేపీ తీర్మానం. అంటే మూడు రాజధానులకు బీజేపీ ఖచ్చితంగా వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు కుండ బద్దలు కొట్టి మరి వాళ్ళ నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. అంటే సంక్రాంతి తర్వాత అంటే మరికొద్ది రోజుల్లో డైరెక్ట్గా ప్రత్యక్ష కార్యాచరణ చేయబోతుంది బీజేపీ, ఇందుకు సిద్ధమవుతుందనే సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజ్యాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసేసుకున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. చూద్దాం ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారా, జగన్ ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కొంటుంది, కేంద్రం నుంచి కూడా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతాయా, ఏం జరుగుతుంది మాత్రం చూడాలి. స్టిచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం